వెంకటేశాయ నమః. మనం ఎంతో పవిత్రంగా భావించే పురుష సూక్తం ఋగ్వేదంలోనిది. 18 మంత్రాల పురుష సూక్తం శుక్ల యజుర్వేద సంహితంలోనూ అథర్వణవేద సంహితంలోనూ కనిపిస్తుంది. పురుషుడంటే ఒక్క భగవంతుడే అన్నది శిష్టాచార సాంప్రదాయ భావన. ఆయన మహిమను కీర్తించే వైభవ పీఠిత మంత్రరాజ్యం పురుష సూక్తం. అన్ని వైదిక కర్మల్లో పుణ్య కార్యాల్లో వేదమూర్తులైన విప్రుడు ఈ మహిమాన్వితమైన పురుష సూక్తాన్ని పఠిస్తారు. భగవంతుడి గుణరూప వైభవాలను వర్ణించే ఈ సూక్తంలో కాలనాయన సృజించడంలో ప్రపంచాన్ని ఆవిష్కృతం చేయడంలో తనను తానులా త్యాగం చేస్తున్నాడో తెలియజేస్తుంది. భగవంతుడు వీరాదిగా శిరస్సులు కన్నులు పాదాలు కలవాడిగా సూక్తం కీర్తిస్తుంది. వీలాదిగా అనడంలోని అంతరార్థం ఈ భూమిపైన సమస్త లోకాలలో సమస్త జీవులకు చెందిన కన్నులు శిరస్సులు పాదాలను వివరిస్తారు పండితులు. సమస్త ప్రాణులు భగవదేశం వాటన్నిటిలో ఆయన దాగి ఉండి సాక్షిభీతుడై ఉన్నాడంటున్నాయి శాస్త్రాలు. ప్రతి ప్రాణి దేవుడి ప్రతిరూపమే అన్నది వేదోక్త భావన. దైవం ప్రాణుల హృదయ కాశంలో 10 అంగుళాల పరిమాణంలో ప్రకాశిస్తుంటారని సూచన. మన కరుణకు అగుపించే దృశ్యం జగత్తులో భగవంతుడు పావు భాగమని, మిగిలిన 30 భాగం ఏ మార్పుకు లోను కానిదని ఆకాశమని స్పష్టం చేస్తుంది పురుష సూక్తం. భగవంతుడి నుంచి మనం త్యాగం గుణ నేర్చుకుంటాం. త్యాగం దానం నుంచి ఆవిర్భవిస్తుంది. విశ్వంలో పరివ్యాప్తమై ఉన్న గాలిని ప్రాణవాయువుగా స్వీకరించి ప్రాణులు బొగ్గు పులుసు వాయువును విసర్జిస్తాయి. ఆహారంగా అన్నాన్ని తిని మలం విసర్జిస్తాయి. నీటితో దాహం తీర్చుకొని మూత్ర రూపంలో విడిచిపెడతాయి. అలా విడిచిపెట్టడంలో దేహావసరాలు తీరి ఆనందం లభ్యమవుతుంది. త్యాగం వల్ల అమృత తుల్యమైన మనసు మనిషికి సిద్ధిస్తుంది. వ్యక్త ప్రపంచంలో గాలి నీరు ఇతర భూతాలతో పాటు సర్వము భగవంతుడే. తనను తాను ప్రాణులకు ఆహారంగా మలుచుకొని పెంచి పోషించేది అతడే అన్నది పురుష సూక్త భాష్యం. అన్న రూపం ధరించి దైవం జీవుల ఆకలి తీరుస్తాడు. కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భాషిస్తుంది. ఈ సమస్త క్రతువు యజ్ఞరూపంగా ప్రకాశిస్తుంది. సూర్యచంద్రుల ఆగమనం నిష్క్రమణ ఋతువుల మార్పు ప్రాణుల చావు పుట్టుకలు ఓ చక్రభ్రమణంలా జరుగుతాయి. సమస్త జీవ నిర్జీవ పదార్థాల్లోనూ దైవం ప్రవేశించి పరివ్యాప్తమై ఉన్నాడంటుంది పురుష సూక్తం. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 4 అంతఃకరణాలు వీటితో పాటు 21 తత్వాలు ప్రాణుల లోపలి ప్రకృతిని నిర్మిస్తాయి. బ్రహ్మాండాలకు ఆదినాయకుడైన పరబ్రహ్మమే లోక యజ్ఞానికి సమిదలుగా బలిపశువులుగా యజ్ఞాన్ని నిర్వహించే ఋషులుగా యజ్ఞ మంత్రాలుగా మనకు ఉపయోగపడతాయి. ఈ వీడియో 2వ భాగం సెకండ్ పార్ట్ 2లో చూద్దాం.